బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బిఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ తుని. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. అనకాపల్లి జిల్లా చోడవరంలో గణేష్ డిఫెన్స్ అకాడమీ ఆధ్వర్యంలో అగ్నిపద ఆర్మీ నమూనా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిఎస్పీ పోతిరెడ్డి శ్రీనివాసరావు, ఫారెస్ట్ రేంజర్ బిర్లాంగి, డాక్టర్ నీలం శారద హాజరయ్యారు. ఈ సందర్భంగా గణేష్ డిఫెన్స్ డైరెక్టర్ పుణ్యటి గణేష్ మాట్లాడుతూ, సరైన అవగాహన లేకపోవడంతో ఎంతో మంది గ్రామీణ యువత డిఫెన్స్ ఉద్యోగాలకు వెళ్లి సెలెక్ట్ కాలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడ గ్రౌండ్ లెవెల్లో ఏ విధంగా సెలక్షన్ విధానం ఉంటుందో తెలియక చాలా మంది యువత త్రుటిలో ఉద్యోగం చేజార్చుకుంటున్నారని, అందువల్లనే గ్రామీణ యువతకు త్వరలో జరగనున్న అగ్నిపద ఆర్మీ ర్యాలీకు సన్నద్ధం చేసేందుకు ఈ నమూనా ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పుల్లేటి గణేష్ ఎంతో మంది డిఫెన్స్ ఉద్యోగార్థులకు అద్భుతమైన శిక్షణ ఇవ్వడం ద్వారా సమాజానికి ఎంతో మేలు చేస్తున్నారన్నారు. ఎంతో మంది పేద విద్యార్థులకు ఉచితంగా కోచింగ్ ఇస్తూ యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారని అతిథులు కొనియాడారు. ఈ సందర్భంగా గణేష్ డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ పుల్లేటి గణేష్ సేవలను పురస్కరించుకుని ఆయనను ఘనంగా సత్కరించి వారి అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం అతిథుల చేతుల మీదుగా నమూనా ర్యాలీకి జెండా ఊపి ప్రారంభించారు. ఈరోజు చోడవరం మండలంలో, అనకాపల్లి జిల్లా చోడవరం మండలంలో గణేష్ డిఫెన్స్ అకాడమీ ఆధ్వర్యంలో అగ్నిపథ్ ఆర్మీ నమూనా ర్యాలీ కాంపిటీషన్ పేరుతో ఈరోజు ఇక్కడ ఒక ప్రోగ్రాం జరుగుతోంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే అగ్నిపథ్ సెలక్షన్స్ పట్ల, ఆర్మీ సెలక్షన్స్ పట్ల గ్రామీణ ఆర్మీ నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో, ఆర్మీ దేశ సేవలో ఎవరైతే భాగస్వామ్యం కావాలని కోరుకుంటారో వారికి ఆర్మీ సెలక్షన్ ఏ విధంగా జరుగుతుంది, వాళ్ళకి ఎత్తు బరువులు ఏ విధంగా చూస్తారు, ఫిజికల్ మెజర్మెంట్స్ ఏ విధంగా అవుతాయి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఏ విధంగా జరుగుతుంది, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఏ విధంగా జరుగుతుంది అనే విషయాల మీద అవగాహన కల్పించడం, గ్రామీణ యువతని దేశ రక్షణలో భాగం చేయడమే ముఖ్య ధ్యేయంగా ఈరోజు ఇక్కడ 14 జిల్లాలు అంటే విశాఖపట్నం ఆర్మీ రిక్రూట్మెంట్ ఆఫీస్ పరిధిలో గల 14 జిల్లాలకు సంబంధించినటువంటి ఆర్మీ నిరుద్యోగులకు ఆర్మీ డెమో ర్యాలీ అంటే ఇండియన్ ఆర్మీ వాళ్ళు రేపు 14 నుంచి 30వ తారీఖు వరకు తీసే సెలక్షన్ ఏ విధంగా జరుగుతుందో తెలియజేయడం కోసం దాన్ని నమూనాగా ఈరోజు చోడవరంలో ఈ కాంపిటీషన్ నమూనా ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. దీనికి సుమారు 2000 మంది వరకు పార్టిసిపేట్ చేస్తారు. కానీ దీంట్లో హైట్ మెజర్మెంటు, అలాగే వాళ్ళ మార్కులు, ధ్రువపత్రాల పరిశీలన ఇవన్నీ కూడా బేరీజ్ వేసుకొని ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వారిని గ్రూపులుగా డివైడ్ చేసి వీళ్ళకి ఫిజికల్ ఎఫిషియన్సీ 1600 మీటర్ల రన్నింగ్ అయితే పెట్టడం జరుగుతుంది. దాని తర్వాత వీళ్ళకి నిపుణుల పర్యవేక్షణలో వాళ్ళ భవిష్యత్తులో ఎటువంటి ప్రాక్టీస్ చేస్తే వాళ్ళు ఇండియన్ ఆర్మీకి వెళ్తారనేది వాళ్ళకి పూర్తిగా ఉచితంగా సలహాలు ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా భవిష్యత్తులో వారు ఆర్మీకి వెళ్ళాలంటే ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలో ఒక అంచనాకు వస్తారు. దీంట్లో ప్రముఖులందరూ పార్టిసిపేట్ చేస్తారు. అంటే డిఎస్పీ గారు వస్తున్నారు, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారు వస్తున్నారు, ఆర్మీకి సంబంధించిన వ్యక్తులు వచ్చారు. వాళ్ళందరూ కూడా వీళ్ళకి సెలక్షన్స్ ఏ విధంగా ఉంటాయో సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. హాయ్, నా పేరు నరసింహ. నాది వచ్చి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి డిస్టిక్ సంబంధించింది. నాది మారుమూల గ్రామీణ ప్రాంతం. నాకు ఇంతకుముందు శ్రీకాకుళం ర్యాలీకి వెళ్ళాను, కానీ సరైన అవగాహన లేక, శిక్షణ లేక వెనక్కి తిరిగి రావడం జరిగింది. నాకు దీని ద్వారా ఈ ఆర్మీ నమూనా ర్యాలీ ద్వారా మారుమూల గ్రామాలకు ఎంత అయితే చేయాలనుకుంటున్నారో అంత సహకారాన్ని అందించడానికి దీన్ని పెట్టారు. తెలియని వారికి కొత్తగా తెలుసుకునే అవకాశం వచ్చింది. దీని ద్వారా ఎంతోమంది విద్యార్థులకి తెలియని విషయాన్ని తెలిపించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎలా ఉంటుంది, రన్నింగ్ ఎలా ఉంటుంది అన్నీ చెప్పడానికి పెట్టడం జరిగింది. ఇది దీని ద్వారా చాలా అవగాహన పొంది నేర్చుకోవడానికి చాలామంది ఇక్కడికి వచ్చారని నేను కోరుకుంటున్నాను. అలాగే నాకు కూడా చాలాసార్లు వెనక రావడం జరిగింది. దీని ద్వారా నేను ఎంతో కొంత నేర్చుకొని ఆర్మీ ర్యాలీలు ఎలా పాల్గొనాలని తెలుసుకోవడానికి ఉన్నాను. దీని ద్వారా చాలామంది పేద విద్యార్థులకు ఎటువంటి ఫీజు లేకుండా ఉచితంగా తెలియజేయడానికి చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు కేలావన్య. నేను గౌరీపట్నం గ్రామం నుంచి వస్తున్నాను. నేను డిఫెన్స్ అకాడమీలో కోచింగ్ తీసుకుంటున్నాను. ఈ డిఫెన్స్ అకాడమీ అనేది చాలా మందికి చాలా విధాలుగా యూజ్ అవుతుంది. సో ఎలా అంటే, ఇక్కడ గణేష్ సార్ అనే వారు డెమోగా చెప్తున్నారు. సో ఇది చాలామందికి బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే అకాడమీ అంటే
ఇలాంటివేమీ ఉండవు. మేము ఎప్పుడు కూడా ఎక్కడికి తెలియదు. మాకు చాలా దగ్గరలో వితౌట్ ఫీజ్తోనే మాకు చాలా సౌకర్యాలు అందిస్తున్నారు. ఎలా పార్టిసిపేట్ చేయాలి, ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలి, ఏ టైంలో ఎలా పరిగెట్టాలి, చాలా విధాలుగా మాకు చెప్తున్నారు. ముందుగానే మన ఆర్మీ కోచింగ్కి వెళ్ళేటప్పుడు అక్కడ ఎలా ఉండాలి, సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి, ఏ టైంలో ఎలా పరిగెట్టాలి, సో అలాంటివన్నీ ముందుగానే కళ్ళకు కట్టినట్టుగా మాకు సార్ చూపిస్తున్నారు. ప్రతి ఒక్కరికి ఇది ఒక ఎక్స్పీరియన్స్గా ఉంటుంది. ఎటువంటి ఫియర్నెస్ లేకుండా ఉండటం కోసం సార్ మాకు ఈ డెమో చేయించడం అనేది మాకు చాలా హ్యాపీ. వీఆర్ సో లక్కీ టు హ్యావింగ్ సార్. నా పేరు చిన్న సాయిలక్ష్మి. నేను గౌరీపట్నం నుంచి వస్తున్నాను. గణేష్ డిఫెన్స్ అకాడమీలో నేను కోచింగ్ తీసుకుంటున్నాను. ఇక్కడ అమ్మాయిలకి ఫ్రీగానే కోచింగ్ ఇస్తున్నారు. ఇక్కడ గణేష్ డిఫెన్స్ అకాడమీలో గణేష్ సార్ ఇక్కడ డెమో ర్యాలీ అనేది ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇది మాకు ఎంత హ్యాపీగా ఉంది, ఎందుకంటే మేము ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళదు, ఏ ర్యాలీ కూడా మాకు తెలియదు. అసలు ఎక్కడ ర్యాలీ ఎలా జరుగుతుంది అనేది కూడా మాకు అసలు తెలియదు. ఇక్కడ ఈసారి డెమో ర్యాలీ ఏర్పాటు చేయడం వల్ల అక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి, ఏ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అని, హైట్ మెజర్మెంట్ అని, మెడికల్ అని అన్నీ ఎలా చూస్తారు అనేది ఇక్కడ సారి యాజ్ ఇట్ ఈజ్గా అక్కడ ఎలా ఆర్మీలో ఎలా జరుగుతుందో ఇక్కడ అలాగే చూపిస్తున్నారు సారు. దీని ద్వారా అక్కడికి వెళ్ళే ముందు ఇది ఒక మాకు ఎక్స్పీరియన్స్గా ఉంటుంది. అసలు మాకు ఇక్కడ గ్రామీణ ప్రాంతంలో ఉండడం వల్ల మాకు అసలు ఏది ఎలాగుంటుందో కూడా తెలియదు. ర్యాలీ అనేది ఎలాగుంటుందో కూడా ఇప్పటి వరకు మాకు తెలియదు. సార్ ద్వారా ర్యాలీ ఎలా జరుగుతుంది, అక్కడ అన్నీ ఎలాగా అక్కడ సిచ్యువేషన్స్ ఎలాగ ఉంటాయో ఇక్కడ మాకు కళ్ళు కట్టినట్టుగా ఇక్కడ సార్ చూపిస్తున్నారు. అందులో ఇక్కడ సార్ అసలు ఫ్రీగా ఇక్కడ డెమో ర్యాలీ అనేది ప్రైజ్ మనీ కూడా ఏర్పాటు చేశారు. ఫ్రీగా సారే పెట్టుకుంటున్నారు. ఇది ఎలాగుంటుందంటే ఒకవేళ ఫుడ్కి కూడా మాకు ప్రైజ్ మనీ ఇవ్వడం ద్వారా ర్యాలీకి వెళ్ళే ముందు సరిపడే ఫుడ్ తీసుకోవడానికి కూడా ఆ డబ్బులు మాకు యూజ్ అవుతున్నాయి.